టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని దౌలతాబాద్ జడ్పీటీసీ రన్నం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దౌలతాబాద్ మండలం గొడుకుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత రైతు కర్రే రామయ్యకు సంబంధించిన పశువు తన వ్యవసాయ భూమి దగ్గర గత 15 రోజుల క్రితం కరెంటు షాక్ తగిలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న జ్యోతి శ్రీనివాస్లు రైతును ఓదార్చి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి వస్తే నష్టపరిహారం కూడా ఇప్పించి ఆదుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ బాబు, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఆంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రబాబు, ఎల్ఎం, రమేష్, అశోక్లు పాల్గొన్నారు. గొడుగుపల్లి గ్రామానికి చెందిన కర్రే రామయ్య నిరుపేద దళిత కుటుంబం. అతనికి ఒక ఆవు, ఒక ఎద్దు రెండింటితోని తన వ్యవసాయము నడిపించుకుంటుండే. ప్రమాదవశాత్తు ఆ ఎద్దు మేసుకుంటా ట్రాన్స్ఫారంకు తిరగడంతో కరెంట్ షాక్తో మృతి చెందడం జరిగింది. అతను ఆ రైతు ఆ రోజు నుంచి చనిపోయి 15 రోజుల నుంచి నిరంతరం వ్యవసాయానికి ఇబ్బంది అయి బోడున విలపిస్తున్నందుకు చూసి గౌరవ జడ్పీటీసీ గారు తన నెల వేతనాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇంకా ఆ కరెంటుకు సంబంధించిన షాక్కు సంబంధించిన పేపర్లు కూడా ఏడీ గారితో మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి ఆ పారిశుద్ధికము వచ్చి ఆ రైతు కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటామని చెప్తున్నాం.